హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్టి స్పెషల్ వీడియో మనము అన్నాన్ని ఏ పాత్రలో కానీ వండితే మన బాడీకి మన శరీరానికి హండ్రెడ్ పర్సెంట్ పోషక విలువలు లభిస్తాయో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే నా ఛానల్ శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వచ్చేసేద్దాం నేను ఇప్పుడు అన్నం వండేదానికి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి ఈ గ్లాసు చిన్న గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ఆ బియ్యాన్ని ముందుగా కడిగి నానబెట్టి ఉంచుకున్నాం అన్నం వండేటప్పుడు బియ్యం కానీ నానితే మనకు అన్నం అనేది బాగా స్మూత్గా వస్తుంది అందువలన ముందు మనము బియ్యాన్ని నానబెట్టి పక్కన ఉంచుకోవాలి ఇవి ఒక గంట బియ్యం నానినవండి ఆ గ్లాస్కి ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రం చేసి నానబెట్టి పక్కన ఉంచుకున్నా ఇప్పుడు చూడండి ఏ పాత్రలో నేను అన్నం వండుతున్నాను మట్టి పాత్రలో నేను అన్నం వండి మీకు చూపిస్తాను చూడండి నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను కదా కదా ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను ఒక గ్లాసుకి డబల్ అండి గుర్తుపెట్టుకోండి రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటే నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుంటే మనకు సరిపోతుంది ముందుగా ఇలా ఆ పాత్రలో మట్టి పాత్రలో రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని మూత పెట్టేసి ముందు స్టవ్ మీద పెట్టి ఆ వాటర్ని బాగా తెరలపెట్టుకోవాలి ఇలా మట్టి పాత్రలో మనము చేసుకున్నందువలన మనకు పోషక విలువలు పోకుండా మనకు ఆ అన్నంలోనే ఉంటాయి చూడండి స్టవ్ వెలిగించుకొని ఆ వాటర్ని నేను స్టవ్ మీద పెట్టుకున్న ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తెరాలండి వాటర్ బాగా తెరిన తర్వాత నేను ముందు మీకు చూపించాను కదా ఒక గంట నానపెట్టుకొని ఉంచుకున్నానని ఆ రైస్ను నీళ్ళు లేకుండా ఉత్త రైస్ ఒకటే వేసుకోవాలి వేసేసుకొని ఒకసారి మనము తిప్పాలండి స్పూన్ తీసుకొని ఇట్లాగా తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉడికించుకుందాం ఒక్క పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్కి మార్చుకుందాం చూడండి ఇప్పుడు మనకు బాగా రైస్ అనేది ఉడుకుతూ ఉంది ఇలా ఉడుకుతూ ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్కి మార్చుకోవాలి లేదంటే ఇది పొంగుతూనే ఉంటుంది ఇలా ఒకసారి మనము ఆ బియ్యాన్ని మొత్తం కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకునేసి కొంచెంసేపు ఉడికించుకుందాం చూడండి ఇప్పుడు మనకు సిక్స్టీ పర్సెంట్ వరకు బాగా ఉడికిపోయింది అన్నము చూడండి ఇలా మనము కలుపుకుంటూ ఉంటే ఇలా పొంగుకుండా ఉంటుంది ఇప్పుడు మనము పూర్తిగా లో ఫ్లేమ్లోకి పెట్టేసేయాలి మంట ఎక్కువగా ఉంటే మనకు అడుగు అంటిపోయే అవకాశం ఉంది అందువలన మనము సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనము ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకుందాం తరువాత మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి నిదానంగా ఉడికించుకుందాం చూద్దామండి ఒకసారి మూత తీసి చూడండి కొంచెం వాటర్ ఉంది మనకు ఆ రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది అన్నాన్ని వండేటప్పుడు మనము అప్పుడప్పుడు మూత తీసి చూస్తూ ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు కిందది పైది ఒకటేగా వస్తుందండి రైస్ అనేది లేదంటే పైన మాత్రము పొడి పొడిగానే బియ్యం బియ్యంగానే ఉంటాయి కింద మాత్రము బాగా ఉడుగుతుంది అందుకని మనం ఎప్పుడు కానీ అన్నం ఇలా వండేటప్పుడు అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఉడికించుకుందాం చూద్దామండి ఇప్పుడు చివరిగా వా సూపర్గా వచ్చిందండి చూడండి నేను ఒకసారి గరిటితో చూస్తాను తేమ ఉందో పొడి పొడిగా ఉందో చూడండి పొడి పొడిగానే వచ్చేసినట్టుంది మనకి ఇప్పుడు మనకు అన్నం అనేది రెడీ అయిపోయింది అంతే ఎంతో ఈజీగా మనము ఇలా మట్టి పాత్రలో కూడా అన్నాన్ని తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న అన్నంలో పోషక విలువలు పోకుండా హండ్రెడ్ పర్సెంట్ పోషక విలువలు మన శరీరానికి అందిస్తాయి ఇలా మట్టి పాత్రలో అన్నాన్ని చేసుకున్నట్లయితే అది ఎంతో రుచిగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ దగ్గర కానీ మట్టి పాత్ర కానీ ఉన్నట్లయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఒకసారి ప్రెస్ చేయండి చివరిగా ఒక మాట అండి మట్టి పాత్రలను శుభ్రం చేయడం ఎలానో మన ఛానల్లోనే వీడియో ఉంది చూడండి అలా చేసిన తర్వాతే నేను అన్నం వండానండి అన్నము మట్టి వాసన ఏం రాలేదండి బాగుంది థ్యాంక్ యూ